హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చికెన్ పకోడీ ఈజీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది అచ్చంగా స్ట్రీట్ ఫుడ్ లాగా అనిపిస్తుందండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో నాన్ వెజిటేరియన్కి మంచి స్నాక్ కదా, మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి తయారు చేసుకుందామా? దీనికోసం 1 పావు కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 రెబ్బ కరివేపాకు వేయాలి. ఆ తర్వాత 1 నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. గరం మసాలా బదులు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. అలాగే 1 ఎగ్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. చేత్తో కలిపితే బాగా కలుస్తుంది అనమాట. చికెన్ ముక్కలకి ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే మనం వేసిన గరం మసాలా, ఈ గుడ్డు ఇవన్నీ కలవాలన్నమాట. అలా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1/2 నుండి 1 గంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే 1 గంట సేపు మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట ఈ చికెన్ పకోడీ. ఇక్కడ నేను 1 గంట సేపు మ్యారినేట్ చేసి తీస్తున్నాను. ఆఖరిగా 1 చిటికెడు అజినమోటో అంటారు కదండి, టేస్టింగ్ సాల్ట్, అది వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఇది హెల్త్కి అంత మంచిది కాదు అంటారనమాట. సో ఎప్పుడో ఇయర్లీ వన్స్ నేను చేస్తాను కాబట్టి వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఇది వేయకపోయినా బాగానే ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావడం కోసం మాత్రమే వేశాను. మిశ్రమం బాగా కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని కాగబెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం పకోడీల్లాగా ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. అంతే 5-6 నిమిషాలు మనం అన్నవైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే మరొక 2 నిమిషాలు వేయించుకోండి. అంతే, చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. లోపల కూడా మనకి బాగా ఉడుకుతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు గార్నిష్ కోసం అదే నూనెలో 5-6 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 10-15 జీడిపప్పులు కూడా వేయించుకోవచ్చు. ఇది కూడా ఆప్షనల్ అండి, జస్ట్ గార్నిష్ కోసం నేను చేస్తున్నాను. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ పకోడీ మీద వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, బయట చక్కగా వర్షం పడుతుంటే వేడివేడి చికెన్ పకోడీ ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.